कावटपल्ली रवींद्रनाथ एआईटीयूसी राष्ट्र अध्यक्ष केंद्र कार्मिक संघालु रैतु संघालु संयुक्त समावेशं जरिगिंदी भारत देश में इप्पटिकी 18 देशव्याप्त सार्वत्रिक संघालु जरिगायी 19वा चारित्रक संघ ఒక ప్రధానమైనటువంటి ఘట్టం ఎందుకంటే కేవలం కార్మిక సంఘాలే కాకుండా దేశానికి వెన్నుముకైనటువంటి రైతు సంఘాలు కూడా ఈ సమ్మెను బలపరుస్తూ కేంద్ర స్థాయిలో తీర్మానం చేయడం శుభ పరిణామం అందుకనే వాళ్ళని ఈ రాష్ట్రంలో కూడా కలుపుకొని పనిచేయాలనే ఉద్దేశంతో ఈ రోజు సంయుక్త సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రైతుల సమస్యలు కార్మికుల సమస్యలు ఏకాభిప్రాయంగా వచ్చినటువంటి సమస్యలన్నింటికి పరిష్కారం చూపించేందుకు ఈ నెల 26వ తేదీ దేశవ్యాప్త సమ్మెకు పిలిపించాం నరేంద్ర మోడీ అవలంబిస్తున్న విధానాలు అటు దేశానికి వెన్నుముకైన రైతుల్ని దెబ్బతీస్తా ఉన్నాయి దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి దేశ ఆర్థిక అభివృద్ధికి ప్రధానమైనటువంటి కారకులైనటువంటి కార్మిక వర్గాన్ని దెబ్బతీస్తా ఉన్నాయి అదే విధంగా దేశానికి సంపద సృష్టిస్తున్నటువంటి పబ్లిక్ సెక్టార్ అన్నిటి పబ్లిక్ సెక్టార్ నంత కూడా నిర్వీర్యం చేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పాలనేటటువంటి కుతంత్రాలకు వ్యతిరేకంగా పబ్లిక్ సెక్టార్ లో పనిచేసేటటువంటి సమస్యలన్నీ వస్తా ఉన్నాయి అదే విధంగా బిఎస్ఎన్ఎల్ ఏఐబీ అంటే ఆల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అదే విధంగా రైల్వే ఎంప్లాయీస్ ఎయిర్ ఇండియాలో పనిచేసే ఎంప్లాయీస్ సింగరేణి గనుల్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఈ పబ్లిక్ సెక్టర్లో పనిచేసే వారందరూ కూడా ఏకతాటి పైన ఈ సమ్మెలో పాల్గొంటా ఉన్నారు అందుకని ఇది వ్యక్తి ఏ వ్యక్తి కూడా ఆర్థిక పరమైనటువంటి డిమాండ్ కాదు అంత దేశ ఆ దేశానికి మూలమైనటువంటి వ్యవస్థలను కాపాడుకునేదానికి పబ్లిక్ సెక్టర్ని కాపాడుకునేదానికి రైతులు రక్షణగా ఉన్నటువంటి చట్టాలను కాపాడుకునేదానికి రైతు వెన్నెముకగా ఉన్నటు రైతుల్ని కాపాడుకునేదానికి అదే విధంగా కార్మికులకు అన్నదండలుగా ఉన్నటువంటి రక్షణగా ఉన్నటువంటి చట్టాలను కాపాడుకునేదానికి దేశ సంపదను సృష్టిస్తున్నటువంటి పబ్లిక్ సెక్టర్ని దాంట్లో పనిచేసేటటువంటి కార్మిక సంఘాలను కాపాడుకునేదానికి ఇది ఒక బృహత్తరమైనటువంటి సంపదని బృహత్తరమైనటువంటి సమ్మె ఈ సమ్మె 26వ తేదీ జయప్రదంగా జరగాలి ఎందుకంటే నరేంద్ర మోడీ అవలంబిస్తున్నటువంటి విధానాలు కార్పొరేట్ శక్తులు చాలా ఆనందంగా వాళ్ళు సంతోషపడతా ఉన్నారు అదేవిధంగా పెట్టుబడిదారులు సంతోషపడతా ఉన్నారు నరేంద్ర మోడీ విధానాలు దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నాయి కొంతమంది కార్పొరేట్ శక్తులకి కొంతమంది ప్రైవేట్ పెట్టుబడిదారులకి అలాంటి వాళ్ళు సంతోషపడుతున్నారంటే ఈ దేశంలో ఎక్కువ సంపద సృష్టిస్తున్నటువంటి రైతులు కార్మికులు వ్యాపార కార్మికులు ఉద్యోగ ఉపాధ్యాయులు వీళ్ళందరినీ నోరు కొట్టి వాళ్ళని సంతృప్తిపరిచేటటువంటి విధానాలను తప్పకుండా వ్యతిరేకిస్తా ఉన్నాం ఈ విధానాలను వ్యతిరేకించేదానికి 26 సమ్మె జయప్రదంగా జరగబోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించాలి ఎందుకంటే ఇప్పటి నుంచే 26వ తేదీ సమ్మె ఉంటే ఇప్పటి నుంచే కార్మిక సంఘాల నాయకులను పిలవటం మీరు సమ్మె చేయొద్దు ర్యాలీలు చేయొద్దు రోడ్ల మీదకి రావద్దు ఆందోళన చేయొద్దు అని చెప్పేసి బెదిరింపులు మీరు ఆ విధంగా చేస్తే కేసులు పెడతాం అనేటటువంటి బెదిరింపులు ఇలాంటి బెదిరింపులకు ఇప్పటి నుంచే దిగుతూ ఉన్నారు వాటికి స్వస్తి చెప్పి ఇది కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరిగే సమ్మె కాబట్టి పోలీసు వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించాలని ఎవరిని ఆటంకాలు పరిచినా 26వ తేదీ బృహత్తరంగా దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాల రైతు సంఘాల ఆధ్వర్యంలో సమ్మె జయప్రదం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.